ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ ఆదాన్ ప్రేక్షకులకు స్వాగతం ఒక ఇంటి నిర్మాణం జరిగిన తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆ ఇంటి గోడలకి క్రాకులు ఏర్పడతాయి ఆ క్రాకులు ఏర్పడడం దగ్గర నుంచి ఇంట్లో కలతలు ప్రారంభం అవుతాయి మాట్లాడితే కోపం ఏమండి బాగుందా వంట అంటే ఏం బాగుంది నా స్వార్థం బాలే అస్సలు బాలే అంటాడు ఇంటి యజమాని కూడా సరిగా తిండి తిండు ఇంత బాగా చేసినా కూడా ఈయన ఏదో వంకలు పెడుతున్నాడే అనుకుంటుంది ఆమె అలాగే పిల్లలు ఎరా నాయన వెళ్తున్నావా ఊరికి చదువుకోవడానికంటే నా ఇష్టం వచ్చినప్పుడు వెళ్తా ఇప్పుడు ఎందుకు వెళ్తానో అంటాడు ఎందుకని ఇట్లా ప్రవర్తిస్తున్నాడో తెలియదు దీనికి కారణం ఏంటో తెలుసా మీ ఇంటి కాంపౌండ్ వాళ్ళకి గోడలకి వచ్చినాయి గోడలకి నెర్రలు ఇస్తే మీ జీవితంలో కూడా నెరులు వస్తాయి తస్మాత్ జాగ్రత్త అందుకని వెంటనే ఆ నెరుల్ని పూడ్చివేయండి అలా నెరులుగా కనుక ఉన్నట్లయితే అనేక అవరోధాలు జరుగుతాయి అనేక అనేక రకాలైనటువంటి విపత్కర పరిస్థితులు చవి చూడాల్సి వస్తుంది సుమా అందుకని గోడల్ని జాగ్రత్తగా చూసుకోవాలి ప్రతి ఏడాదికి ఒకసారి సున్నం కొట్టించాలి ఇంటికి పండగలు పబ్బాల్లో కూడాను చేసేవాళ్ళు పూర్వం ఇప్పుడంతా ఫ్యాషన్ అయిపోయింది కలర్స్ వేయాలంటే లక్షలు అవుతున్నాయండి అందుకని మేము ఇప్పుడు అని ఊరుకుంటున్నాం అంటారు కలర్స్ ఎందుకు వేయటం శుభ్రంగా సున్నం లేదు తెల్ల సున్నం మొత్తం కొట్టిస్తే సరిపోలే బ్రహ్మాండంగా ఉంటుంది గృహం కూడా తెల్లగా చక్కగా కూడాను పొదుపుగా కూడా ఉంటుంది ప్రతి సంవత్సరం సున్నం వేయించడం ఇంటికి అలా వేయించడం వల్ల కూడాను లక్ష్మీదేవి ఆగమనం వస్తుంది సంక్రాంతికో మహాశివరాత్రికో ఇలాంటి పనులు చేసేటువంటి సాంప్రదాయం నేటికీ కూడా అనేక గ్రామాల్లో కనిపిస్తుంది ఇప్పుడంతా కొత్త కొత్త రంగులు కొత్త కొల కలర్సు ఇవన్నీ వచ్చేటప్పటికెల్లా ఆ కలర్స్ యొక్క భారం ఎక్కువైపోయి ఇప్పుడు ఎక్కడే ఇస్తానులే రంగులు లక్షన్నర రెండు లక్షలు కావాల్సి వస్తుంది అనుకొని ఆపేస్తున్నారు చాలామంది సున్నం ఇచ్చినంత సౌఖ్యం మరి ఏది ఇవ్వటం లేదు కూడా ఒకసారి ఆలోచించి చూడండి మీరే అందుచేత గృహమే కదా స్వర్గసీమ అని చెప్పేసి శాస్త్రంలో చెప్పిన విధి విధానంలో చక్కగా గృహం ఉండాలంటే అందంగా ఉండాలంటే ప్రతి సంవత్సరానికి ఒకసారి వల్లే వేయించాలి అంతేకాదండి మీ ఇంట్లో ఎక్కడైనా సరే పగుళ్ళు ఇచ్చినటువంటి ద్వారబంధాలు ఉంటే వెంటనే దాన్ని బాగు చేయించండి ద్వారబంధాలు పగుళ్ళు వాయకూడదు పగుళ్ళు కనుక ఇచ్చినట్టయితే ద్వారబంధాలకి తెలియకుండానే ఇంటి యజమానికి కానీ ఇల్లాలికి కానీ చిన్న చిన్న దెబ్బలు తగులుతాయి అవి భారీగా నష్టాన్ని ఇవ్వటానికి ఆస్కారం ఉంటుంది ఇంటి గృహానికి ఉన్నటువంటి సింహద్వారం గడపకి కానీ ద్వార బంధాలకు కానివ్వండి నెర్రులు గనక వచ్చినట్లయితే వెంటనే బాగు చేయించాలి అలాగే మీ ఇంట్లో ఉండేటువంటి పగిలిపోయిన సామాన్లు ఆమెనే పెట్టుకొని కూర్చోకండి వాటన్నిటినీ కూడాను చెత్త సామాగ్రి వాడికి పడేయండి పగిలిపోయినటువంటి చిత్రపటాలు ఎప్పుడూ కూడా పూజకు అర్హత కావు ఎన్నడో వచ్చిందండి ఈ ఫోటో చాలా గొప్పది ఇది వచ్చిన దగ్గర నుంచి నా జీవితమే మారిపోయింది బాగుంది అని అనుకున్నా ఆ చిత్రపటం కాలానుగుణ రీత్యా పాడైపోయినప్పుడు దాన్ని తొలగించటమే మంచిది తప్ప అలాగే ఉంచి పూజించడం వల్ల కూడా అనర్థాలు వాటిల్లటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా అంటుంది శాస్త్రం అంతేకాకుండా మీ ఇంట్లో పూజామందిరంలో ఉండేటువంటి విగ్రహాలకు కూడా కళ్ళు చెవులు ముక్కు ఇవన్నీ సక్రమంగా ఉన్నాయో లేదో చూసుకోండి ఆ వస్తువుని కొనేటప్పుడు సక్రమంగా ఉన్నటువంటి లక్షణం ఉండాలి ఆ యొక్క చిన్ని విగ్రహాలకు కూడాను ఏమాత్రం తేడా ఉన్నప్పటికీ కూడా వాటి నుంచి వచ్చేటువంటి అతీంద్రమైన శక్తి పుంజాలు మీకు అంత గొప్పగా సహకరించవు స్వామి బొమ్మగా ఉన్నారు దానికి తోక లేకుండా కొన్నారనుకోండి ఇంకా పనిచేసేది ఏముంది తోకలేని ఆంజనేయ స్వామి ఉంటాడా ఉండడు కదా చాలామంది ఇళ్ళల్లో చూస్తూ ఉంటాను నేను తోక కనిపించదు ఆంజనేయ స్వామి విగ్రహం మాత్రం కొంటారు ఇదేంటే ఆ తోక లేదంటే ఏమోసారి తయారు చేయలేదు వాళ్ళు అంటారు అలాంటివి పెట్టుకొని పూజ చేయకూడదు మనీ సూక్తం పూజ చేయమంటారు అభిషేకం చేసేటప్పుడు మరి శివుడికి అభిషేకం చేస్తూ ఆంజనేయ స్వామి కూడా కలిసి అభిషేకం చేయాలి కదా తోకలేని ఆంజనేయ స్వామికి అభిషేకం చేస్తే నష్టం కదండి ఇవన్నీ కూడా చిన్ని చిన్ని పొరపాట్లు ఈ పొరపాటు జరగకుండా జాగ్రత్త పడతారు కదా మరి సర్వే జనా సుఖినో భవంతు ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక